Good evening all. Welcome to IAC. This video is important current affairs MCQs discuss the first one. First one, International Migrants Day is observed every year on. So, Antarjatiya Valasidarla Dinosavani Prati Savajram Yepudu Jarupukuntaro Adugutunnaru. So, generally 15, 17, 18, 16th ichcharu. Vijay Divas Day anedi manaki 16th December na celebrate cheskodam jarugutundi. Vijay Divas Day anedi. So next 18th December అనే దాన్ని ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే కింద తీసుకోవచ్చు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ మనకి 1999 టైంలోనే ఆ టైంలోనే మనకి సో జనరల్గా డిసెంబర్ 18th అనే దాన్ని మైనారిటీస్ని గుర్తించడం, వాళ్ళ యొక్క హక్కుల్ని గుర్తించడం అనేది కూడా సేమ్ డేనే జరిగింది. సో అదే డేనే మనకి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే అనే దాన్ని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ అనేది ఉంది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రెంట్స్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మైగ్రెంట్స్ ప్రకారం డేటా ప్రకారం 2020లో అండ్ మిగతా ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ప్రపంచ వలసదారుల సంఖ్య డబల్ అయ్యింది అంట. సో దాదాపుగా 272 మిలియన్ ప్లస్కి ఇది చేరుకుంది అని కూడా చెప్తున్నారు. చాలామంది యుఎస్ లాంటి కంట్రీస్ని డెస్టినేషన్స్గా మార్చుకుంటున్నారు అండ్ జర్మనీ, రష్యా, యూకే, అరబ్ కంట్రీస్ని. ఇండియా విషయానికి వస్తే ఇండియాలోని 17.5 మిలియన్ పీపుల్ మనకి మైగ్రెంట్స్గా ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా యూఏఈని కానీ యుఎస్ని కానీ సో యూకేని కానీ ఆల్మోస్ట్ సగం మంది ప్రపంచంలోని సగం మంది జనాభా నార్త్ అమెరికాలోని, సగం మంది జనాభా యూరప్లో ఉన్నారంట మైగ్రెంట్స్ విషయానికి వస్తే ప్రపంచ మైగ్రెంట్స్ జనాభాలో. సో ఇండియా విషయానికి వస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ యూఏఈ, సెకండ్ ప్రిఫరెన్స్ యుఎస్ అండ్ థర్డ్ యూకే లాంటి కంట్రీస్లో ఉన్నారని చెప్తున్నారు. సో ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రెంట్స్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం. అలాంటి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం అనేది 18th డిసెంబర్న రికగ్నైజ్ చేయబడింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ప్రైడ్, ప్రీజుడైస్ అండ్ పండిట్రీ? ప్రైడ్, ప్రీజుడైస్ అండ్ పండిట్రీ అనే పుస్తక రచయిత ఎవరని అడుగుతున్నారు. సో లాంగ్వేజెస్ లాంటి బుక్స్ని రాసింది మనకి సల్మాన్ రష్దీ గారు. అలాగే నెక్స్ట్ అనురాధ రాయ్ వచ్చేటప్పటికి అర్త్ స్పిన్నర్, స్లీపింగ్ ఆన్ జూపిటర్ లాంటి బుక్స్ని అనురాధ రాయ్ గారు రాశారు. స్లీపింగ్ ఆన్ జూపిటర్ అండ్ అర్త్ స్పిన్నర్ లాంటి బుక్స్ని రాశారు. రీసెంట్గా ఈమె గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇక శశి తరూర్ గారు వచ్చేటప్పటికి ఇటీవల రాసిన బుక్గా మనకి ప్రైడ్, ప్రీజుడైస్, పండిట్రీ అనే బుక్ని చెప్పచ్చు. ఆప్షన్ ఏ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, శశి తరూర్. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద స్పోర్ట్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇండియా మెడల్ 2021? సో ఇటీవల స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అవేర్నెస్ లేదా ఒక అవగాహన సదస్సు అనేది యాన్యువల్ మీటింగ్ లాంటిది అనేది సో మనకి అస్సాం కేంద్రంగా జరిగింది. అస్సాంలోని గౌహతి కేంద్రంగా స్పోర్ట్స్ జర్నలిజం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క సమావేశం జరిగింది. ఆ సమావేశం సందర్భంగా స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెడల్ 2021 అనేదాన్ని సునీల్ గవాస్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సునీల్ గవాస్కర్ గారు ప్రముఖ క్రికెటర్ అండ్ కమెంటేటర్ కూడా. అలాగే ఒక బుక్ని కూడా రాసి ఉన్నారు లైక్ ఆటోబయోగ్రఫీ, దాని పేరు సన్నీ డేస్. 3 ఇయర్స్ బ్యాక్ రాసారు సన్నీ డేస్ అనేది ఆయన యొక్క ఆటోబయోగ్రఫీ పేరు. ఇక స్పోర్ట్స్ జర్నలిజం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అదే గౌహతి కేంద్రంగా ఈ స్పోర్ట్స్ జర్నలిజం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మెడల్తో పాటు స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్, స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్, స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్స్ని కూడా ప్రకటించింది. స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్గా నీరజ్ చోప్రా గారిని, స్పోర్ట్స్ విమెన్ ఆఫ్ ద ఇయర్గా మీరాబాయ్ చాన్హోని అండ్ స్పోర్ట్స్ టీమ్ ఆఫ్ ద ఇయర్ కింద ఇండియాస్ మెన్ హాకీ టీమ్ని సో ఇది మనకి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇక్కడ మాత్రం ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సునీల్ గవాస్కర్. And the next one, which state organized India's first drone mela? India's first drone mela edi ani cheppesi adugutunnaru like Gujarat, Madhya Pradesh, Maharashtra, Karnataka. Bharat desamlo mottamodati sariga drone mela anedi ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెండు మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అండ్ మూడోది వచ్చేటప్పటికి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ కామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ దాంతోపాటు గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్, ఈ నాలుగు కలిసి ఇటీవల డ్రోన్ మేళా అనే దాన్ని కండక్ట్ చేశాయి. సో మధ్యప్రదేశ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇటీవల మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కేంద్రంగా మధ్యప్రదేశ్ గవర్నమెంట్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ కాంబర్ ఛామర్స్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాలుగు కలిసి ఈ డ్రోన్ మేళా అనే దాన్ని ప్రారంభించాయి. అండ్ అంతేకాకుండా డ్రోన్ స్కూల్స్ని కూడా అతి త్వరలో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో కానీ, గ్వాలియర్ కానీ, భోపాల్ లాంటి ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయనున్నట్టు కూడా ఇవి ప్రకటించాయి. అండ్ గతంలో ఇండిజినియస్ డ్రోన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశాం, దాని పేరు ఇంద్రజాల్ అనేది. ఇది హైదరాబాద్కి చెందిన గ్రీన్ రోబోటిక్స్ అనే సంస్థ ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే గతంలో గ్వాలియర్, ఓచా అనే ప్రదేశాలు న్యూస్లో ఉన్నాయి, ఎందుకంటే యునెస్కో జూన్ 22nd వీటిని యునెస్కో అర్బన్ హెరిటేజ్ సిటీస్ కింద కానీ లేదా యునెస్కో వరల్డ్ అర్బన్ ల్యాండ్స్కేప్
ప్రాజెక్ట్ ప్రదేశాలుగా కానీ భారతదేశం నుంచి ఈ సంవత్సరం గుర్తించింది. సో ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా మనకి శివరాజ్ సింగ్ చౌహాన్ అండ్ మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్గా మంగుబాయ్ చాంగుబాయ్ పటేల్ ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఆస్కాట్ వైల్డ్ లైఫ్ సెంచరీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ అ ఎకో సెన్సిటివ్ జోన్ వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్. ఇటీవల ఆస్కాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఎకో సెన్సిటివ్ జోన్గా ప్రకటించబడింది. ఇది ఎక్కడ ఉంది అని అడిగారు. సో జనరల్గా మనకి ఇక్కడ ప్లేస్ని ఫస్ట్ రికగ్నైజ్ చేస్తే చాలు, ఆస్కాట్ వైల్డ్ లైఫ్ సెంచరీ న్యూస్లో ఉంది, అది వచ్చేటప్పటికి ఉత్తరాఖండ్లో ఉంది. కొన్ని కొన్నిసార్లు దీన్ని వేరే పేరుతో కూడా ఇస్తారు, ఎందుకంటే ఉత్తరాఖండ్లోని పితోర్గర్ డిస్టిక్లో ఇది ఉందంట. సో అక్కడ దీనిని మస్క్ డీర్ అని కూడా పిలుస్తారంట, మస్క్ డీర్ పార్క్ అని కూడా పిలుస్తారంట. సో దీనిని ఎకో సెన్సిటివ్ జోన్ కింద ప్రకటించారు. అయితే ఇక్కడ మనకు తెలియాల్సింది ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏంటి అని. సో జనరల్గా నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ సెంచరీ కానీ దాని పరిధి చుట్టూ 10 కిలోమీటర్స్ వరకు ఏరియాని గనక మనకి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద రికగ్నైజ్ చేస్తే సో దానిని ఎకో సెన్సిటివ్ జోన్ అంటారు. సో ఇవన్నీ ఈ ఏరియా మొత్తం ఏదైతే ఎకో సెన్సిటివ్ జోన్గా గుర్తించారో అక్కడంతా ఏంటంటే కొన్ని యాక్ట్స్ ద్వారా ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, పొల్యూషన్ యాక్టివిటీస్ ఇవేమీ జరగకుండా చూస్తారు. సో జనరల్గా ఎండేంజర్డ్ స్పీషియస్ని కాపాడడానికి ఈ చట్టాలని మనకి ఎంచుకోవడం జరుగుతుందన్నమాట. సో అది ఇక్కడ మెయిన్ థింగ్గా చెప్పచ్చు. సో అలాగా మనకి ఉత్తరాఖండ్లోని ఆస్కాట్ వైల్డ్ లైఫ్ సెంచరీ లేదా మస్క్ డీర్ పార్క్ని ఎకో సెన్సిటివ్ జోన్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ప్రస్తుతం ఉన్నది మనకి గుర్మిత్ సింగ్ గారు. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్గా ఉన్నారు. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్గా పుష్కర్ సింగ్ ధామి ఉన్నారు. అలాగే ఉత్తరాఖండ్లో వివిధ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ అ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనే నేషనల్ పార్క్ ఉంది, గంగోత్రి నేషనల్ పార్క్ ఉంది. ఉత్తరాఖండ్లోని హయ్యెస్ట్ నేషనల్ పార్క్గా గంగోత్రి నేషనల్ పార్క్ని చెప్పచ్చు. ఒక బయోస్ఫియర్ కూడా ఉంది, దాని పేరు నందాదేవి. నందాదేవి ఇస్ ద ఇంపార్టెంట్ బయోస్ఫియర్ ఇన్ ఉత్తరాఖండ్ ఏరియా. సో నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఈస్ టు బి సెటప్ బై ఎన్టీపీసీ ఇన్. సో ఇండియా యొక్క మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ ఎక్కడ స్టార్ట్ చేస్తుంది అని అడిగారు. దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రికి దగ్గరలో ఎన్టీపీసీ మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూనియన్ బడ్జెట్ ఆఫ్ 2021లో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనే దాన్ని మనకి ప్రపోజ్ చేయడం జరిగింది. దీనివల్ల అండ్ గ్రీన్ హైడ్రోజన్ కి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ ఇనిషియేటివ్స్ ఇండియాలో జరిగాయి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్న ఎన్టీపీసీనే యూనియన్ టెరిటరీ అయిన లడాక్తో కూడా గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ విషయంలో ఒక టైఅప్ని చేసుకుంది లేదా ఒక ఒప్పందాన్ని కూడా చేసుకోవడం జరిగింది. అలాంటి ఎన్టీపీసీ సింహాద్రిలోని, ఆంధ్రప్రదేశ్లోని సింహాద్రి దగ్గర మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే గ్రీన్ హైడ్రోజన్ మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 2070 విజన్ ఒకటి ఉంది, అది కార్బన్ న్యూట్రాలిటీ. ఎనర్జీ సప్లై చేయాలి, కార్బన్ న్యూట్రాలిటీ చేయాలి. అలా చేయాలి అంటే వాటిని గ్రీన్ హైడ్రోజన్ లాంటి వాటితో రీప్లేస్ చేయాలి. సో ఈ ప్రాజెక్టు ఈ లక్ష్యానికి కూడా తోడ్పడుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రీన్ హైడ్రోజన్ కానీ, బ్రౌన్ హైడ్రోజన్ కానీ, బ్లూ హైడ్రోజన్ కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏమంటారు గ్రే హైడ్రోజన్ కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ హైడ్రోజన్స్. సో డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయబడతాయి. ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది వాటర్ని హైడ్రోజన్ ఆక్సిజన్ లాగా స్ప్లిట్ చేయడం ద్వారా ఏర్పడతాయి. అయితే ఈ వాటర్ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్గా స్ప్లిట్ చేసేందుకు మనకి ఇక్కడ రినబుల్ ఎనర్జీని యూజ్ చేస్తారు. దానివల్ల కార్బన్ ఎమిషన్స్ జరగవు. రినబుల్ ఎనర్జీ అంటే టైడల్ కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు. ఈ సింహాద్రిలో మనకి ఫ్లోటింగ్ సోలార్ పార్క్ అనేది ఒకటి ఉంది. సో ఆ ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ పార్క్ నుంచి సో ఎలక్ట్రిసిటీని లేదా ఎనర్జీని తీసుకుని ఆ ఎనర్జీ ద్వారా వాటర్ని స్ప్లిట్ చేసి అక్కడి నుంచి గ్రీన్ హైడ్రోజన్ అనేదాన్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఇకపోతే నెక్స్ట్ ఉన్నది బ్రౌన్ హైడ్రోజన్. ఇది కోల్, బొగ్గు లాంటివి ఎమిషన్ అవ్వడం వల్ల ఏర్పడతాయి. ఇకపోతే బ్లూ అండ్ గ్రీన్ హైడ్రోజన్, గ్రే హైడ్రోజన్ లాంటివన్నీ కూడా నేచురల్ గ్యాస్ ఎమిషన్స్ వల్ల ఏర్పడతాయి. సో ఇలా వివిధ రకాలుగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎనర్జీస్ని రీప్లేస్ చేయడానికి ఇండియా ఎంచుకున్న మార్గం గ్రీన్ హైడ్రోజన్. ఇలాంటి మైక్రోగ్రిడ్ ప్రాజెక్ట్ని ఇటీవల ఎన్టీపీసీ సింహాద్రి ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేయనుంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ షీజియాన్ 605 శాటిలైట్ ఫర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. సో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంతరిక్ష పరిశోధన కోసం ఇటీవల ఈ కంట్రీ షీజియాన్ 605 అనే శాటిలైట్ని లాంచ్ చేసింది అని అడుగుతున్నారు. నథింగ్ బట్ చైనా. చైనా లాంగ్ మార్చ్ 4B అనే రాకెట్ ద్వారా దాని యొక్క జీక్వియాన్ శాటిలైట్ లాంచింగ్ సెంటర్ నుంచి ఇటీవల సక్సెస్ఫుల్గా షీజియాన్ 605 అనే శాటిలైట్ని లాంచ్ చేసింది. ఇది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం యూజ్ చేయనున్నట్లు కూడా మనకి చైనా స్పేస్ ఏజెన్సీ చెప్పడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, who has been recently appointed as the brand ambassador of Good Dot?
సో గుడ్ డాట్ అనే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు అపాయింట్ అయ్యారు? ఈ గుడ్ డాట్ అనేది 2016 నుంచి ఇండియాలో వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. సో జనరల్గా ఇది మీట్ని రీప్లేస్ చేస్తుంది, చికెన్ కానీ ఎగ్స్ కానీ మీట్ కానీ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ బేస్డ్ ప్రొడక్ట్ ద్వారా వాటిని రీప్లేస్ చేస్తుంది అనమాట న్యూట్రిషన్ పరంగా. అలాంటి గుడ్ డాట్ అనే సంస్థకి ఇటీవల బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు నీరజ్ చోప్రా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? నీరజ్ చోప్రా హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ గుడ్ డాట్. And the next one, Chuda. And who has been chosen the ICC Men's Player of the Month for November? So, iti wala November nello ICC Purushala Player ko yavaru MPKayaro nadukutunaru. So, ICC Men's Player of the Month ka iti wala MPKane vekti David Warner from that Australia. And Women's Player of the Month for November ka enni kayaru Hallie Matthew. Hallie Matthew for that whatever called November month in women category, men category lo David Warner Australia. So manki ICC iti wala practice venture jarigindi. Option C is the correct answer. And the next one, BCCI recently formed a committee for differently abled cricketers on the. So BCCI iti wala vibhinna samadhyam unna cricketer la kosam ka committee ni airpaattu chesindi. So general ga manki BCCI lo eppuncho ee discussions jarugutunnayi, differently abled cricketers kosam oka committee ni form cheyali, vallaki sambandhichi konni norms ni teeskoravali, vallaki ela matches conduct cheyali ane dani meeda. So iti wala ilanti committee Justice Lodha committee soochana meraku ledha salaha meraku airpaattu cheyadam jarigindi. Option A is the correct answer. BCCI head ga prasatham Saurav Ganguly unnaru, so adi kuda gurtu pettukochu. And Board of Cricket Control India ga pilavabade BCCI yokka హెడ్ క్వార్టర్స్ అనేది ముంబైలో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్, రీసెంట్లీ ఏఐబిఏ రీబ్రాండెడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ఐబిఏ వేర్ ఇట్ ఈజ్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్. సో మనకి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుంది అని అడుగుతున్నారు. లిసాని ఇన్ స్విట్జర్లాండ్. మనకి ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ ఏఐబిఏగా పిలువబడేది, దాని అక్రోనమీని ఏఐబిఏ నుంచి ఐబిఏగా చేంజ్ చేసుకుంది. దాని యొక్క హెడ్ క్వార్టర్ స్విట్జర్లాండ్లోని లుజానేలో ఉంది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఇండియా మైనారిటీస్ రైట్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్. భారతదేశంలో మైనారిటీ హక్కుల దినోత్సవం ఎప్పుడు అని అడుగుతున్నారు. దట్ ఈజ్ ఆల్సో 18th December. 16th December ఏమో విజయ్ దివాస్ డే, 18th December ఏమో మనకి ఇంటర్నేషనల్ మైగ్రెంట్స్ డే, మైనారిటీ రైట్స్ డే కూడా అదే రోజున పిలువబడుతుంది. 18th December ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, జనరల్గా మనకి మైనారిటీస్ గురించి మనకి రాజ్యాంగంలో క్లియర్గా ప్రస్తావించబడలేదు, కానీ ఫండమెంటల్ రైట్స్లోని Article 29, Article 30 మైనారిటీల యొక్క విద్య, కల్చర్ అండ్ ప్రొఫెషనల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇవి మాట్లాడతాయి. అలాగే Article 350B అని చెప్పేసి మనకి 1956లో 7వ సవర్ణ చట్టం ద్వారా దీన్ని తీసుకొచ్చాం. దీని ద్వారా భారతదేశంలోని స్పెషల్ లింగ్విస్టిక్ మైనారిటీ ఆఫీసర్ని కూడా అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ దానికి దోహదపడుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, 18th December. అలాగే 1992లో మైనారిటీ హక్కుల పరిరక్షణ కోసం నేషనల్ మైనారిటీ కమిషన్ అనేది ఏర్పాటైంది. ప్రస్తుతం దీని యొక్క చైర్మన్ గా ఇక్బాల్ సింగ్ లాల్పురా ఉన్నారు. ఇక్బాల్ సింగ్ లాల్పురా ఈజ్ అ ప్రజెంట్ చైర్మన్ ఆఫ్ నేషనల్ మైనారిటీస్ కమిషన్. భారతదేశంలో మైనారిటీలని మతపరంగా రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో ముస్లింస్ కానీ, క్రిస్టియన్స్ కానీ, జొరాస్ట్రియన్స్ లేదా పార్సీస్ కానీ, నెక్స్ట్ బుద్ధిస్ట్ కానీ, సిక్ పీపుల్ కానీ అండ్ నెక్స్ట్ జైనిజం పీపుల్ కానీ వీళ్ళందరూ కూడా మైనారిటీస్ గా పరిగణించబడతారు. 1992లోనే మైనారిటీస్ కమిషన్ స్టార్ట్ చేసిన 2014లో జైన్ పీపుల్ ని కూడా మైనారిటీస్ గా ఇండియాలో డిక్లేర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ డిసెంబర్ 2021 వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు హ్యాస్ రిలీజ్డ్ అ మీమర్ రాజ్ కపూర్ ద మాస్టర్ ఎట్ వర్క్. హూ ఈస్ ద రైటర్ ఆఫ్ ద మీమర్ అని అడుగుతున్నారు. 2021లో డిసెంబర్లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ అనే జ్ఞాపకాన్ని విడుదల చేశారు. సో బుక్ ని విడుదల చేశారు. సో దాన్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. లైక్ రాహుల్ రైవల్, గౌతమ్ చింతమనేని అండ్ ప్రభాకర్ కుమార్ అండ్ దీన్యార్ పటేల్. రాహుల్ రైవల్, సో రాహుల్ రైవల్ మనకి ఈ బుక్ ని రాసి ఉన్నారు. సో ఈయన ఫిలిం డైరెక్టర్, ఎడిటర్ అండ్ రచయిత కూడా. సో ఈయన మనకి రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ అనే దాన్ని రాశారు. రాజ్ కపూర్ భారతదేశంలోని అండ్ బాలీవుడ్ లో ప్రముఖ యాక్టర్ గా చెప్పొచ్చు. సో అలాగే అండ్ 3 నేషనల్ అవార్డ్స్ ని తీసుకున్నారు, 11 ఫిలింఫేర్ అవార్డ్స్ ని కూడా తీసుకున్నారు. ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ని ఈయన పేరు మీద కూడా మార్చడం జరిగింది, రాజ్ కపూర్ అవార్డ్ కింద. సో అలాంటి రాజ్ కపూర్ గారి గురించి రాజ్ కపూర్ ది మాస్టర్ ఎట్ వర్క్ అనే బుక్ ని రాహుల్ రైవల్ రాసి ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ డిసెంబర్ 2021 ద యాక్సిస్ బ్యాంక్స్ బోర్డ్ హ్యాస్ అప్రూవ్డ్ ద అపాయింట్మెంట్ ఆఫ్ హోమ్ యాజ్ ఇట్స్ న్యూ అడిషనల్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ 3 ఇయర్స్ టర్మ్. 2021లో డిసెంబర్లో యాక్సిస్ బ్యాంక్ బోర్డు 3 సంవత్సరాల కాలానికి దాని కొత్త అదనపు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరిని నియమించడానికి ఆమోదించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఆశిష్ కొటేచా. సో ఆశిష్ కొటేచా గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం.
So next one, who has released the book Principles and Practice of Oncology, published by Dr. Amal Kathaki and faculty members of Dr. D. Baruja Cancer Institute in December 2021. So general ka cancer related aina principles and practice of oncology ane dani. So iti wala manaki yavar release chesaru. Edaithe Dr. Amal Kathaki publish chesaru. So dani yavar release chesaru ani adugutunnaru. Jagdish Mukhi release chesaru. Option B is the correct answer. And the next one, which Central African music and dance has been added by UNESCO to list of global culture treasures in December 2021? A Central African Sangeetam Mariyu Nritya Rupani UNESCO Tana Prapancha Samskrutika Sampada Jabitalo Cherchindi ani adugutunnaru. Congo Rumba, option C is the correct answer. And the next one, which state government has signed a pact with UN Food and Agriculture Organization and Indian Council of Agriculture Research to support farmers to adopt sustainable agri-food system? So iti wala UN Food Agriculture in Indian Council for Agriculture Research to patu. So manki sustainable agri-food system ni develop chedan kosam Andhra Pradesh vitho uppandani kudrishkundi. Option B is the correct answer. Thank you.